Hi Indi, ETV Abhiruchi channel prekshakulaki namaskaram. Lunchbox karyakramaniki swagatham. Winter season lo manchi manchi vantalu manam tayar chesukodanto paatuga manchi manchi tips ni kuda telusukuntune unnam. Mari ee roju mana lunchbox program lo elanti vantalu madam tayar cheyabothunnaro telusukovalanukuntunara. So nenu kuda wait chestunnanu. Mari alasyam cheyakunda madam ni pilchestanu. Nutritionist Dr. Rajalakshmi garu. Please welcome. Hello. Hi. Hello, hello. Bagunnan ma'am. Meeru? Very nice. Yeah, మరి మనకి లంచ్ బాక్స్ లో ఎలాంటి రెసిపీస్ తయారు చేయబోతున్నాం వింటర్ సీజన్ సందర్భంగా? ఇవాల మనం కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అలాగే సొరకాయ టొమాటో మసాలా కర్రీ. సో మనం కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అలాగే సొరకాయ టొమాటో మసాలా తయారు చేసుకోబోతున్నాం కాబట్టి వాటికి కావాల్సిన పదార్థాలు తెచ్చుకుందాం. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి, వెళ్ళి తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఏం తయారు చేసుకుందాం మ్యామ్? ముందుగా కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్. ఓకే, సో ముందు కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం అన్నారు కాబట్టి కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం ఒక కప్పు, ఉడకబెట్టిన కాలీఫ్లవర్ ఒక కప్పు, పచ్చిమిర్చి ముక్కలు పావు కప్పు, ఉల్లికాడలు అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు తగినంత, ధనియాల పొడి తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, వెనిగర్ ఒక స్పూను, సోయా సాస్ ఒక స్పూను. కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, తయారు చేసే విధానం చూసేద్దాం. ఫస్ట్గా వెలిగిద్దాం. యా, ఆయిల్ వేయాలి. సో నూనె వేసుకున్నాము. ఇది మనకు కొద్దిగా వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్. అసలు కాలీఫ్లవర్ అంటేనే చాలా తక్కువ మంది తింటారు, బట్ ఈ రోజు తినని వాళ్ళు కూడా కాలీఫ్లవర్ ఎందుకు తినాలి అనేది మీరు మాకు విషయాలన్నీ చెప్పాలి. సో ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కాలీఫ్లవర్, ఉడకబెట్టిన కాలీఫ్లవర్, కరివేపాకు. ఇప్పుడు ఏదైనా ఉడకబెడితే కొంచెం అంటే వాటిలో ఉన్న పోషక విలువలు పోతాయి అంటారు కదా, మనం కొన్ని కొన్ని ఉడకబెట్టే కంపల్సరిగా చేసుకోవాల్సి వస్తుంది అంట. అంటే ఉడకబెట్టడం అంటే స్టీమ్ చేసుకోవచ్చు కూడా. ఓకే, నీళ్ళల్లో ఉడకబెట్టేసరి నీళ్ళు ఒంపేయక్కర్లేదు. ఒకవేళ ఉడకబెట్టాల్సి వస్తే కనుక ఆ నీళ్ళు వేరే దానికి వాడుకోవచ్చు, కూరకు కానీ దేనికైనా. ఒకవేళ ఇప్పుడు కాలీఫ్లవర్ ఉడకబెట్టాలి అనుకోండి, తక్కువ నీళ్ళలో పోసుకొని మనం కాలీఫ్లవర్ వేసుకోవాలా, లేకపోతే ఒక 10-15 మినిట్స్ ఎలా ఉడకబెట్టచ్చు? మామూలుగా కాలీఫ్లవర్ మురిగేంత వరకు మనం నీళ్ళు వేసుకుంటాము. ఆ నీళ్ళు మనం వడబోయి తీసేస్తాం కదా, నీళ్ళు ఏదైతే మిగిలితే సూప్ కింద చేసుకోవచ్చు, లేదంటే మనం ఏదైనా కూరలు చేసుకుంటాం పప్పులో కానీ అందులోకి వేసేసుకోవచ్చు. కాలీఫ్లవర్ని ఉడకబెట్టేసుకున్నాము, అది మనం ఇందులో వేసుకుంటున్నాము. అలాగే కరివేపాకు కూడా వేశారు. కొంచెం వేగలమా మ్యామ్? కొంచెం. మ్యామ్ అసలు కాలీఫ్లవర్లో ఎలాంటి గుణాలు ఉంటాయి? కాలీఫ్లవర్ అన్న వెంటనే చాలామంది తినరు. అవును కదా. సో ఎందుకంటే ఇప్పుడు చెప్తాను, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కాలీఫ్లవర్ బాగా పనిచేస్తుంది, ఎందుకంటే దాంట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అయితే నేను తినేస్తాను. సెకండ్ ఏంటంటే క్యాన్సర్ తగ్గించే తత్వం కాలీఫ్లవర్లో ఉంటుంది. అంటే ఇప్పుడు చాలామంది రకరకాల క్యాన్సర్లతో బాధపడుతున్నారు కదా, సో క్యాన్సర్ తగ్గించే తత్వాలు వీటిలో ఉంటాయి. సో కాలీఫ్లవర్ వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు వారానికి 1-2 సార్లు తీసుకుంటే మంచిది. సో అది కూడా ఎలా తీసుకోవాలో కూడా చెప్పాలి మ్యామ్, ఎందుకంటే తినని వాళ్ళు బాగా వేగించేసి కూడా తినేస్తూ ఉంటారు. అలా అని మీరు డీప్ ఫ్రైలు చేసేసుకుని పకోడీలు వేసేసుకోవద్దు దీంతో. మామూలుగా కూరల్లో కానీ ఇలా ఫ్రైడ్ రైస్లో కానీ కొంచెం ఉడికించినవి కానీ సలాడ్ పెక్క కూడా తీసుకోవచ్చు. మామూలుగా స్టీమ్ చేసి కొద్దిగా ఉప్పు పెప్పర్ వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలాని రోజు ఎక్కువ తిన్నారనుకోండి గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. అది వారానికి 2 సార్లు చెప్పాలి. అంటే ఏది ఎక్కువ తీసుకోకూడదు, అదే అంటున్నాను. ఆహార పదార్థాలు ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే మంచిది, అది ఎక్కువగా తీసుకుంటే గనక అది హాని కూడా చేస్తాయి. అందుకే కాలీఫ్లవర్ మనం వారానికి 2 సార్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అండ్ మ్యామ్, ఇందాక మీరు సలాడ్స్ అవి ఇవి అని అన్నారు కదా, చాలా మంది ఏంటంటే సలాడ్స్ ని కొంతమంది హాఫ్ బాయిల్ చేస్తారు, కొంతమంది ఫుల్ బాయిల్, కొంతమంది అసలు బాయిలే చేయరు, మంచిగా తినేస్తారు. అలాగే వీటిల్లో ఏది కరెక్ట్ అంటారు? పచ్చివి అంటే మనకి అన్ని రకాలు పచ్చివి తీసుకోవాలి. సపోజ్ కీరా అనుకోండి, అది పచ్చిది తీసుకోవచ్చు. ఉల్లిపాయ కూడా కొంతవరకు గ్యాస్ ఫామ్ అవే తత్వం ఉన్న వాళ్ళైతే పచ్చిది కాకుండా కొంచెం స్టీమ్ చేసినవి తీసుకోవచ్చు, కానీ కాలీఫ్లవర్ అలాంటివి పచ్చివి తీసుకోలేము మనం. సో ఇలాంటివి ఏంటంటే మనం స్టీమ్ అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే నీళ్ళలో ఉడకబెట్టే కన్నా స్టీమ్ చేయడం, అంటే ఆవిరి పట్టించడం.
ఆవిరి మీద పెట్టి క్యారెట్ కానివ్వండి, ఏదైనా స్టీమ్ చేసి తీసుకుంటే త్వరగా అరుగుతుంది పచ్చిదానికన్నా. సో పచ్చిదానికన్నా ఎప్పుడు కూడా స్టీమ్ సలాడ్స్ మంచిది. ఓకే మ్యామ్, ఇది ఇంకా వేగాలి, చాలా వరకు అయింది. ఇప్పుడు ఉల్లికాడలు, ఉల్లికాడలు కొద్దిగా సోయా సాస్. ఈ సోయా సాస్ కూడా ఎక్కువగా తీసుకోవచ్చు అంటారా, లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తారా? ఇలా ఫ్రైడ్ రైస్ ఎందుకంటే మన చైనీస్ ఐటమ్స్ ఏం చేసినా సరే సోయా సాస్ లేకపోతే ఆ టేస్ట్ రాదు. అండ్ సోయా సాస్ ఎక్కువ అక్కర్లేదు మనకి, ఒక అర చెంచాడు సరిపోతుంది. సో పర్వాలేదు. నెక్స్ట్ వెనిగర్, కొద్దిగా సాల్ట్. ఈ ముక్కల వరకే సాల్ట్ వేసాను. రైస్ వేసిన తర్వాత మళ్ళీ వేద్దాం. కొద్దిగా వేగించుకోవాలి కదా, ఎలాగో బాయిల్ చేసుకున్నాం కాబట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్లో ఎప్పుడు ఒకటే కాకుండా, అంటే మనం ఎక్కువ శాతం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ తినే వాళ్ళు, ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటారు, లేకపోతే క్యారెట్ ఉన్నవి ఏదైనా క్యాబేజ్ క్యారెట్ వేసేసుకుని వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తీసుకుంటారు. అలా కాకుండా ఇలా తయారు చేసుకోండి, వాళ్ళు రుచిగా ఉంటుంది. అది కూడా వింటర్ సీజన్కి మేము తయారు చేసి చూపిస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. దీంట్లో మనం కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేస్తున్నాం. మనకి కాలీఫ్లవర్కి ధనియా పౌడర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మనం ఇప్పుడు ధనియాలు కూడా కొంతమంది ఐ మీన్ ప్రతి వంటలోనూ వాడుతూ ఉంటారు, ఇలా రైస్లోనూ కూరల్లోనూ. మంచిదండి మంచిది. ధనియా మనకి డైజెషన్కి బాగా పనిచేస్తుంది, డైజెషన్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పసుపు అన్నది ఆప్షనల్, కావాలి అనుకున్న వాళ్ళు పసుపు వేసుకోవచ్చు, అక్కర్లేదన్న వాళ్ళు మానేసేయచ్చు. సో పసుపు వేసాం కదా, ఆ పసుపు వాసన పోవాలి మనకి. సో పసుపు అన్నది ఎందుకు వేస్తున్నావు ఈరోజు అంటే, ఫ్రైడ్ రైస్ ఎవరు కూడా పసుపు సాధారణంగా వేయరు, చైనీస్ ఐటెంలో పసుపు వాడరు. కానీ మనం ఇది వింటర్ సీజన్ కాబట్టి కొంచెం వేడిని పుట్టిస్తుంది పసుపు మనకి, అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం పసుపు వేస్తాం. అలాగే ఇదిగా కారం సరిపోతుంది. చాలు. ఓకే, అంటే తక్కువగా తీసుకోవాలి అని అన్నారు కాబట్టి ఇంకొంచెమే వేసుకోవాలి, ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు, కారాలు తినద్దు. సో ఇప్పుడు రైస్ వేసేయచ్చు. ఓకేనా, కారం వేసిన తర్వాత ఎక్కువ వేపకూడదు, నల్లగా అయిపోతుంది. బాగుంది చూడడానికి, కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్ వస్తాయి, ఆ ధనియా ఫ్లేవర్. కాలీఫ్లవర్కి ఎప్పుడు కూడా ధనియాలు ఉంటే చాలా బాగుంటుంది తెలుసు. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా, ఇందాక మనం ముక్కల వరకే కదా వేసాం, రైస్ వరకు కూడా కొద్దిగా ఉప్పు చల్లుతున్నాం. చక్కగా కాలీఫ్లవర్తో ఇలా తయారు చేసుకొని తినడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ వీక్లో వన్స్ అలవాటు లేని వాళ్ళు నిదానంగా అలవాటు అయితే ఇంక చక్కగా వీక్లో ట్వైస్ తినచ్చు. రెండు రోజులు ఒకసారి తింటే రెండోసారి మళ్ళీ మీరే ఖచ్చితంగా చేసుకుంటారు. ఇప్పుడు మనం తయారు చేసినట్టుగా తయారు చేసుకుంటే కలిసింది కదా, మొత్తం కట్టేసి ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. ఒకసారి కలుపుతున్నాను. శీతాకాలంలో ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైన రుచికరమైన రెసిపీస్ తీసుకుంటే బాగుంటుంది. అందులో మనం ఇంట్లో తయారు చేసుకుని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఇదైతే ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి మ్యామ్, యాక్చువల్గా ఇంట్లో తయారు చేసుకుని అని. ఎందుకంటే ఇంట్లో తయారు చేసుకొని తినరు బయట, ఎక్కడ దొరికితే అక్కడ వేడివేడిగా. ఫ్రైడ్ రైస్ అన్న వెంటనే బయటికి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా ఇంట్లో చేసుకొని చూడండి, దాని రుచే చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటాం. కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. దాని తర్వాత సొరకాయ టొమాటో మసాలా, మరి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. సొరకాయ టొమాటో మసాలాకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/4 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు తగినంత, పోపు దినుసులు 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 స్పూను. సొరకాయ టమాటా మసాలాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి ఇప్పుడు నేర్చుకుందాం. వేడెక్కిన తర్వాత నూనె వేద్దాము, ఇంకొంచెం పడుతుంది. సొరకాయ టమాటో
ఇప్పుడు మనం తయారు చేసుకుంటూ సొరకాయ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, అలాగే టమాటో ఈ రెండు కాంబినేషన్లో ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. కొద్దిగా వేడైంది కదా, వేడైంది, పోపు దినుసులు వేద్దాము. సో ఇందులో మనం పచ్చి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా మినప్పప్పు ఇవన్నీ వేసి వేయించుకుంటున్నాము. అది కాకుండా ఇంకొంచెం జీలకర్ర కూడా ఎక్స్ట్రా వేస్తున్నాము. సో ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. మ్యామ్, ఇప్పుడు సొరకాయ వల్ల కలిగే ఉపయోగాలు అలాగే కాంబినేషన్లో మనకి ఎన్ని క్యాలరీస్ వస్తాయి అనేది చెప్తాం. సొరకాయ చాలా వరకు పచ్చానికి వాడతారు, తెలిస్తే చాలామంది పెద్దవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా పచ్చిమి కూరలు పెట్టినప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఆపరేషన్స్ అయినప్పుడు, ప్రెగ్నెన్సీ తర్వాత ఇవన్నీ ఏంటంటే సొరకాయ పెడతారు. ఎందుకంటే అది జ్వరాన్ని, బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది, జ్వరాలను తగ్గిస్తుంది. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు సొరకాయ తింటే కనుక బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ విషయం అయితే నిజంగానే తెలియదు మ్యామ్. యాక్చువల్గా సొరకాయ అనేది మంచిది అని అంటారు, బట్ ఎందువల్ల అనే విషయం తెలియదు. బట్ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా కొంచెం జ్వరం వచ్చినప్పుడు చక్కగా సొరకాయని తింటే మంచిదంట మ్యామ్. ఇది మనకి వేగింది కదా. ఇప్పుడు మనం ఎండుమిర్చి, ఎండుమిర్చి, సొరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఇంట్లో కొద్దిగా పసుపు, మసాలా, గరం మసాలా, పసుపు, ఉప్పు మొత్తానికి వేసేస్తున్నారు కదా. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో ఏమైనా నీళ్ళు ఏమైనా పోయాలన్నా కొంచెం, ఒకసారి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత అలాగే మసాలాలన్నీ పట్టిన తర్వాత అప్పుడు నీళ్ళు పోతాం. ఈ కాంబినేషన్లో వచ్చే క్యాలరీస్ ఎంత మ్యామ్? మనకి సొరకాయలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. మీకు ఒక కప్పుడు కూర తీసుకుంటే మీకు అందులో తెచ్చేది 100 కిలోకాలరీల కన్నా తక్కువ. క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఫైబర్ కూడా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు జ్వరాలు వస్తేనే తీసుకోవాలి అని మాత్రం పెట్టుకోకండి. ఇది మామూలుగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. జ్వరం కోసం చెప్పారు కదా, జ్వరం వచ్చేకానే తీసుకుందామని పెట్టుకోకుండా ఇది రెగ్యులర్గా తీసుకుంటే మన లివర్, అంటే లివర్లో మనకి టాక్సిన్స్ ఎలిమినేట్ చేస్తుంది. సో లివర్కైనా ప్రాబ్లం వస్తే కనుక ఇది చాలా మంచి ఉపయోగపడుతుంది. అంటే మనకి సొరకాయ బాగా ఉపయోగపడుతుంది. అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, అంటే మనకి ఆర్టరీస్ కానీ లంగ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది అని. ఓకే, సొరకాయ. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇది మూత పెట్టినా లేకపోతే వాటర్ వేద్దాం? ఇక వాటర్ వేద్దాం. సో కరివేపాకుని బాగా నలిపి ఇప్పుడు మూత పెడతాం. సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నాం కాబట్టి మనకి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. వింటర్ సీజన్లో వేడి నీళ్ళతో తలస్నానం చేస్తే జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అని అంటారు, మరి అది నిజమే అంటారా? వింటర్ సీజన్లో మనకి స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, డ్రై అవుతుంది. అవును. సో దాని మీద మనం బాగా ఎక్కువ వేడి నీళ్ళు, అంటే మరుగుతున్న నీళ్ళు లేకపోతే పొగలుస్తున్న నీళ్ళు కానీ వేసుకుంటే కనుక ఈజీగా విరిగిపోతుంది. ఎందుకంటే వేడి తగిలిన వెంటనే హెయిర్ యొక్క క్యూటికల్, అంటే పైన ఉన్న లేయర్ అది ఓపెన్ అవుతుంది. సో వేడికి ఏదైనా సరే, ఇప్పుడు మన స్కిన్ మీద వేడి నీళ్ళు పడినా సరే మన పోర్స్ ఓపెన్ అవుతాయి, సేమ్ మన హెయిర్ కూడా అది ఓపెన్ అవుతుంది. సో ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మరీ వేడి కాకుండా వెచ్చని నీళ్ళతో చేస్తే మంచిది, చన్నీళ్ళతో చేయగలిగితే మంచిది. కానీ శీతాకాలం కదా, చన్నీళ్ళు చేయం చాలా, అంటే జలుబు చేస్తుందని, చల్లగా ఉంటాయని చెయ్యం. సో వార్మ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్ళతో చేస్తే మంచిది. అయితే ఏదైనా సరే గోరువెచ్చటి నీళ్ళతోనే స్నానం చేయాలి. కొంచెం ఉడకాలి. సో ఇంకొంచెం ఉడకాలి కాబట్టి ఇప్పుడు లాస్ట్ లాస్ట్కి వచ్చింది కదా, ఇప్పుడు కారం వేసుకోవాలి. అలాగే పుదీనా. నీళ్ళు సరిపోతాయేమో? సరిపోతాయి. చిన్న మంట పెట్టి 1-2 నిమిషాలు
మూత పెట్టేద్దాం. మాకు వింటర్ సీజన్ కాబట్టి స్కిన్కి హెయిర్కి సంబంధించిన మంచి టిప్స్ మాకు చెప్తారా? హెయిర్కి అయితే పెరుగు బాగా పనిచేస్తుంది. హెయిర్కి వింటర్లో పెరుగు మజ్జిగ బాగా తీసుకోండి. అది మన తలకి రాసుకుంటేనే పనిచేస్తుంది అనుకోరు. మీరు ఇంటర్నల్గా తీసుకున్నా కూడా మీ బాడీకి పనిచేస్తుంది, స్కిన్కి పనిచేస్తుంది, హెయిర్కి పనిచేస్తుంది. లేదు మీకు హెయిర్కి ఇంకా ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే తలకి స్నానం చేసే ముందు కొంచెం తేనె కలిపి, కొద్దిగా ఎక్కువ అక్కర్లేదు, పెరుగులో ఒకప్పుడు పెరుగులో తేనె కలిపి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యామ్, హనీ హెయిర్కి రాసుకుంటే బ్రౌన్ కలర్ వైట్ కలర్ అయిపోతుంది అని అంటూ ఉంటారు, మరి మీరు హనీ డైరెక్ట్గా అప్లై చేయట్లేదు కదా మనం. హనీ డైరెక్ట్గా అదేంటే, హనీ కొంచెం బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది కానీ తెల్లగా అయిపోదు హెయిర్. ఓకే, సో పెరుగుతో పాటు మనం ఎంత వేస్తున్నాం, మ్యాక్సిమం హాఫ్ స్పూన్ వేస్తాం. సో దానివల్ల మాయిశ్చరైజ్ అవుతుంది తప్ప తెల్లగా అవ్వదు. ఓకే, అలాగే స్కిన్కి సంబంధించిన ఒక మంచి టిప్ మ్యామ్. స్కిన్కి పచ్చిపాలు బాగా పనిచేస్తాయి. పాలు మరగబెట్టక ముందు పచ్చిపాలు రాసుకుంటే కనుక స్కిన్ తేమని పెంచుతుంది, అలాగే బ్రైట్నెస్ని కూడా పెంచుతుంది. ఒక 10 నిమిషాలు ఉంచుకుని చన్నీళ్ళతో మొహం కడిగేసుకుంటే ఫ్రెష్గా అయిపోతుంది. విన్నారు కదా, పాలు పచ్చిపాలు మంచిది కదా అని చెప్పేసి నాలాంటి వాళ్ళు బాడీకి చక్కగా అప్లై చేసుకుంటారు. బట్ అలా కాదు, చక్కగా ఫేస్ కలా అప్లై చేసుకోండి. కొద్దిగా చాలు, కొద్దిసేపు ఉంచుకొని చక్కగా వాష్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ సొరకాయ ముక్కలు ఉడికాయో లేదో చూద్దాం మ్యామ్. యా, పర్ఫెక్ట్ అయిపోయింది. సో కట్టేస్తున్నాను. అలాగే ఇప్పుడు కట్టేసిన తర్వాత దీని మీద కొత్తిమీర, ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. సొరకాయ టొమాటో మసాలా, కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెండు తయారు చేసుకున్నాము. కొద్దిగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లో సర్దేసుకుందాం. కొద్దిగా చల్లారాయి కాబట్టి ఇప్పుడు వీటిని లంచ్ బాక్స్లో సర్దుకుందాం. కర్రీ సర్వ్ చేద్దాము. కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్, సొరకాయ టొమాటో మసాలా, అలాగే దాంతోపాటు కర్బూజా ముక్కలు, జీరా బటర్ మిల్క్, వాటర్, నాప్కిన్ అండ్ స్పూన్. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం 1 కప్పు, ఉడకబెట్టిన కాలీఫ్లవర్ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు తగినంత, ధనియాల పొడి తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, వెనిగర్ 1 స్పూను, సోయా సాస్ 1 స్పూను. కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కాలీఫ్లవర్, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తరువాత ఉల్లికాడలు, సోయా సాస్, వెనిగర్, ముక్కలకి సరిపడా ఉప్పు వేసి వేగిన తరువాత ధనియాల పొడి, పసుపు, కారం, అన్నం వేసి కలిపి కొద్దిగా ఉప్పు వేసి కలిపి చివరిగా కొత్తిమీర కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వింటర్ సీజన్లో ఎంతో రుచికరంగా ఆరోగ్యకరంగా ఉండే కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ. సొరకాయ టమాటా మసాలాకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/4 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు తగినంత, పోపు దినుసులు 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 స్పూను. సొరకాయ టమాటా మసాలా తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనేసి అది వేడైన తర్వాత పోపు దినుసులు, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి కొంచెం వేగించుకొని ఆ తర్వాత సొరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొద్దిగా పసుపు, గరం మసాలా, ముక్కలకి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి కరివేపాకు బాగా నలిపి వేసి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత కారం, పుదీనా వేసి కలిపి మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించనివ్వాలి. చివరిగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వింటర్ సీజన్లో ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే సొరకాయ టమాటా మసాలా రెడీ. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో yes with sorakai tomato masala chudaniki chala spicy spicy ga undi. కారం కారంగా పుల్పుల్లగా కాంబినేషన్ యమా టేస్టీగా ఉంది. మీ అందరూ ఇది తయారు చేసుకోకపోతే మిస్ అయిపోతారు, తయారు చేసుకోండి. సూపర్ ఉన్నాయి మ్యామ్, థ్యాంక్ యూ. బాగా తయారు చేశారు అండ్ చూసారు కదా, ఇలాగే తయారు చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో మేము ఎదుట మీ ముందు ఉంటాం. అండ్ టిల్ దెన్ దిస్ ఇస్ కుమారి అండ్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.